हाय फ्रेंड्स, वेलकम टू ड्रीम जॉब ऑनलाइन क्लासेस। मनम आंध्र प्रदेश स्टेट लेवल पोलीस रिक्रूटमेंट बोर्ड नुंचि एपी पोलीस नोटिफिकेशन अनेदि रावटम जरिगिंदि। सो आ नोटिफिकेशन वेबसाइट लो चूद्दाम, अलागे इदि एलिजिबिलिटी चूद्दाम, एला अप्लाई चेयाली, एग्जामिनेशन प्रोसेस एला उंटुंदि, एग्जामिनेशन फीज अन्नी कूडा क्लियर गा चूद्दाम। ई वीडियो मीरु पूर्तिगा चिवर वरकु चूडंडि अंड లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది వేకెన్సీస్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్లో అప్లై చేయాలి. విత్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ అండ్ సిరాలజీ. ఇది ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సంబంధించింది. అండ్ ఇది ఫస్ట్ ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి, తర్వాత ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత సబ్మిట్ చేయాలి, అప్పుడు డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయాలి. ఇది వెబ్సైట్లో క్లియర్గా ఓపెన్ అయ్యే విధానం. అండ్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇలా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, మీరు క్యాండిడేట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన వెంటనే మీకు మొబైల్ మరియు ఈమెయిల్లో ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ మీరు క్లిక్ చేయాలి. మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీ మెయిల్కి ఈ విధంగా ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీని మీరు ఎంటర్ చేయాలి. మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే ఇలాగ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ, యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ యువర్ పాస్వర్డ్ అని వచ్చింది ఇక్కడ. సో చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే క్లిక్ చేస్తారో అదే మీ పాస్వర్డ్ కింద వస్తుంది. ఇక్కడ మీరు కరెంట్ పాస్వర్డ్ ఏదనేది, తర్వాత న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. కరెంట్ పాస్వర్డ్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మీరు క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను చేస్తున్నాను, న్యూ పాస్వర్డ్ అండ్ ఓల్డ్ పాస్వర్డ్. ముందుగా ఈ యొక్క ఎవరైతే అప్లై చేసుకోవచ్చో ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా మనం చూద్దాం. నోటిఫికేషన్లోకి వెళ్తే ఇది ఎవరైతే ఎంఎస్సీ ఇంటిగ్రేషన్ ఫిజిక్స్, లేదంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ, లేదంటే ఎంఎస్సీ బయాలజీ ఆర్ సిరాలజీ, లేదంటే ఎంఎస్సీ కెమికల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది టోటల్గా 57 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇది 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 22/11/2020 లాస్ట్ డేట్. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూద్దాం. 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 2 జూలై 1978 తర్వాత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 42 ఇయర్స్ వరకు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ వచ్చేసరికి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎంఎస్సీ విత్ ఫిజిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఉండాలి. అండ్ ఫారెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ ఉండాలి. లేదంటే ప్రొవిన్షియల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ఎన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ యూజీసీలో ఏదో ఒకటి మీరు ఫిజిక్స్ సంబంధించి ఎంఎస్సీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఫిజిక్స్ చేసి ఉండాలి. అలాగే కెమికల్ కూడా సేమ్ అదేవిధంగా ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫారెన్సిక్ సైన్స్ విత్ కెమిస్ట్రీ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ ఆర్ సిరాలజీ వచ్చేసరికి ఎంఎస్సీ బయాలజీ ఆర్ ఎంఎస్సీ జువాలజీ ఆర్ బాటనీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఫారెన్సిక్ సైన్స్ విత్ బయాలజీ యాజ్ ఎ స్పెషలైజేషన్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి డిస్టెన్స్ విజన్ 6x6 ఉండాలి, రైట్ ఐ లెఫ్ట్ ఐ కూడా సేమ్ 6x6 ఉండాలి, నియర్ ఐ వచ్చేసరికి 0/5 అండ్ లెఫ్ట్ హై కూడా సేమ్ 0/5. అంటే ఎటువంటి సైట్ కూడా లాంగ్ సైట్ కానీ షార్ట్ సైట్ కానీ ఉండకూడదు. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి దోజ్ హూ హ్యావ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అండ్ డిఫెక్ట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ రిక్రూట్మెంట్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఇది ఎలిజిబిలిటీ అనేది లేదు. ఫీజ్ స్ట్రక్చర్ చూద్దాం. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఉంది, రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 600 రూపీస్ ఫీజ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్
మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ వచ్చేసరికి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అంటే మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, కమ్యూనిటీ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ కూడా మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అనేది పే చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 22/11/2020 ఈవినింగ్ 5:00 లోపు మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి అండ్ కర్నూలు ఇవ్వటం జరిగింది. అండ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 120 క్వశ్చన్స్ ఉంటాయి. సైంటిఫిక్ అసిస్టెంట్స్కైనా, సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజీకి వచ్చేసరికి 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది టోటల్గా నోటిఫికేషన్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారో టెక్నికల్గా కానీ వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అండ్ రిమైనింగ్ వేకెన్సీస్ అంటే ఇంటర్మీడియట్ మీద లేదంటే డిగ్రీ మీద కానిస్టేబుల్స్ ఎస్ఐస్ అనేది త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అది మేబీ డిసెంబర్లో రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాం. సో ఎవరికైనా ఉపయోగం ఉంటే త్వరగా అప్లై చేయండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్లో తెలియచేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.